తనపై వచ్చిన వస్తోన్న రూమర్లపై తొలిసారి నోరు విప్పింది టాలీవుడ్ చులుబులి సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత అనేక రూమర్లు వినిపిస్తున్నాయి సమంత కావాలని వివాహ బంధం బ్రేక్ చేసుకుందని ఆమె విడాకుల వెనుక అఫైర్లు కూడా ఉన్నాయని కెరీర్ కొనసాగించాలనే ఆలోచనతో అబర్షన్లు చేయించుకుందని ప్రచారం జరుగుతోంది దీంతో బరువెక్కిన హృదయంతో ఎమోషనల్ గా ట్వీట్ చేసింది సమంత డైవోర్స్ తర్వాత తనపై వస్తోన్న రూమర్లపై తొలిసారి రియాక్ట్ అయింది చులుబులి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఎలా చేసింది ఆ సినిమాల్లో శృతిమించి నటించడమే ఇందుకు కారణం సమంత పిల్లలను వద్దనుకుంది అంటూ తమకి ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు అయితే ఇప్పటి వరకు వీటిపై పెదవి విప్పని సమంత తాజాగా వాటిపై రియాక్ట్ అయింది ట్విట్టర్ వేదికగా రూమర్స్ కు చెక్ పెడుతూ పోస్ట్ చేసింది నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు నాకు ఎఫైర్స్ ఉన్నాయని పిల్లల్ని వద్దనుకున్నానని అబర్షన్ చేయించుకున్నానని నేను అవకాశవాదినని అంటున్నారు విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి వ్యక్తిగతంగా నాపై దాడి చేయకుండా దయచూపండి వాళ్ళు చెప్పినట్లు ఏవీ కూడా భవిష్యత్తులో జరగవని నేను మాటిస్తున్నా అని సమంత ట్వీట్ చేసింది మీడియాలో వస్తున్న రూమర్లు సమంత హృదయాన్ని ఎంతలా తాకాయో ఈ ట్వీట్ తో అర్థం చేసుకోవచ్చు చులుబులి చుట్టూ ఐదుగురితో కూడిన ఓ కోటరీ చేరిందని అదే ఆమెను విడాకుల వరకు తీసుకు రూమర్లు వినిపిస్తున్నాయి ఇటు తన స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్తో అనుబంధంపైన పలు గాసిప్లు వస్తున్నాయి వీటితో విసిగిపోయిన సమంత ఇలా భావోద్వేగంతో పోస్టు చేసింది సమంత వివరణ తర్వాతైనా ఈ రూమర్లకి చెక్ పడుతుందా లేదా అనేది చూడాలి Hey everybody, this is me Noal. Please like, share, and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantaka Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangridi. Keep watching Mirror TV.